కుటుంబాలకు మేము విలువలు ఇస్తున్నాం, దానిని కాపాడుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో మరొక విధంగా ఉంటుందని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు హెచ్చరించారు. మాపై కేసులు నమోదైతే ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి లంచాలు కమిషన్లు తీసుకునే వ్యక్తి కాదన్నారు. నియోజకవర్గం రోడ్ల పరిస్థితి చూస్తుంటే 7 నెలల్లోనే కాన్పులు కనే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి అమ్ముడుపోయిన వ్యక్తి పెన్నా డెల్టా మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి అని తెలిపారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ మరింత బలపడిందని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్వగ్రామం కోటలో 4 MPTC ఉంటే మీరు అధికారంలో ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించినటువంటి MPTC 4 MPTC తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అదే కోటలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మొన్న జరిగినటువంటి తిరుపతి బై ఎలక్షన్లో కోటలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. మీరు అధికారంలో వచ్చినప్పుడు మీరు ఇన్ని బాంబుట్టుకున్న మీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ శాసనసభ్యులుగా మీకు అర్హత లేదు, మీరు ముందు కోటలో గెలుచుకోరమ్మని చెప్పి అడగమని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో మీ గడప గడపకి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ వస్తున్నాడు, మీరు ఇంకొకసారి అడగండి, మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది. లేదు ఇంకా కూడా నా నాయకత్వంలో బుచ్చిరెడ్డిపాలెంని నేను తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల పైన మోసి తెలుగుదేశం పార్టీని నేను మోసానని చెప్తున్నారు. అసలు లక్ష్యెత్తుకుంటే మీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెంలో నాశనం అయిపోయింది. మా మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా ఇన్ఛార్జి దినేష్ రెడ్డి గారు సారథ్యంలో ఎదిగినటువంటి ఖచ్చితమైన బీసీ లీడర్నే, అందులో మాకెవరికి అనుమానం లేదు. మమ్మల్ని బీసీ లీడర్ గా పెంచింది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు. మీరు తొడగొట్టు చెప్తా ఆయన చెప్పారు, తొడగా అంశాలపైన వాళ్ళకు సంబంధించినటువంటి విలువలపైన వాళ్ళు అడ్డ పెట్టుకునే మీరు కొవ్వూరు నియోజకవర్గంలో ఒక నాయకుడుగా ఎదిగారు. రేవాల్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంలో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులంతా కూడా బీసీ సామాజిక వర్గం వాళ్ళే. బహుశా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా బీసీ సామాజిక వర్గం అంటే అసహ్యభావం ఉండటం, మీకు కూడా బీసీలు అంటే అసహ్యభావం ఉంది కాబట్టి బీసీలు తొడలు కొడుతున్నారని మాట్లాడారు. మేము చెప్తున్నాం తొడలు కాదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుచుకుని మీ తొడలు కూడా ఎరగొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఒవ్వేరు బ్యాంకు చైర్మన్ పదవి మీ ఇంట్లో వాళ్ళకో మీకో ఇవ్వకుండా ఉంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉంటారా? కేవలం ఒవ్వేరు బ్యాంకు చైర్మన్ కోసంగా 4 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గం వస్తా ఉంటే కాకులపాడులో మీరు మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీలో పోదామని మాట్లాడిన వాస్తవం కాదా? ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో రాత్రి పూట రహస్య సమావేశాలు మీరు నిర్వహించుకుంటున్న వాస్తవం కాదా? వాళ్ళందరూ మిమ్మల్ని పక్కన నిలబడి వాస్తవం కాదా? గోవర్ధన్ రెడ్డి గారు అవసరాన్ని ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో లేవు. బుచ్చిరెడ్డిపాలెంలో గోవర్ధన్ రెడ్డి లేనటువంటి బుచ్చిరెడ్డిపాలెంలో మా అమరేంద్రని చెప్పినట్టుగా ఖచ్చితంగా మెజార్టీలోకి వస్తా ఉన్నాం. కూడా ఒకటే ఓకే, మరి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలి, అందుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు స్పష్టంగా పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం మాకు గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి దినేష్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు కాబట్టి ఆ పని మీద ఉన్నాం. మేము 3 MLC స్థానాలు 108 నియోజకవర్గాలు 9 ఉమ్మడి జిల్లాల్లో విజయకేతనం ఎగరేశాం. అసెంబ్లీలో నిన్నగాక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఒక బీసీ మహిళ అయినటువంటి పంచుమర్తి అనురాధ గారు ఎన్నో అవమానాలు గురి చేసుకొని ఆయన గెలిచి బయటకు వచ్చి కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ మొగతనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి దిశానిశేషం చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. ఆ విధంగానే ప్రతి ఒక్కరూ పనిచేస్తాం, మీకు మీ పెద్ద పెద్ద కుటుంబాలకి మేము విలువ ఇస్తాం, ఆ విలువ మీరు దయచేసి కాపాడుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. పేద ప్రజల ఆరాధ్య నాయకులు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మత్స్యకారుల అభ్యున్నతి ఆకాంక్షించే మా పెద్దాయన, పూజ్యులు, మాజీ మంత్రి వర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కయ్య గారి ఏడుకొండలు, టీడీపీ మత్స్యకారుల సెల్ సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్య గారి పవన్ కళ్యాణ్.
ప్రజా సేవకుడు నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్ మా ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరుద్ల షణ్ముఖ శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల శివశంకర్ ముత్తుకూరు మండల తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ షఫీ తోటపల్లి గూడూరు మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు కమతం నాగేంద్రబాబు టీడీపీ ఎస్సీ సెల్ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా ఊటుకూరు అవినాష్ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి శివకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు